మందిని మీ దృష్టి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు గత 3-4 రోజులుగా చాలా మంది రైతులు ఫోన్ చేస్తున్నారు. రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా వండర్ఫుల్ కార్యక్రమం. నిజంగా మనం చేసిన ఎన్నో మంచి పనుల్లో అగ్రతాంబూలం ఈ వైఎస్ఆర్ రైతు భరోసాకి ఇవ్వచ్చు. ఎందుకంటే నిన్న మాట్లాడుకున్నాం అమ్మఒడి, అది మళ్ళీ మనకి వెనక్కి వచ్చేస్తున్నాయి. ఇది ఈ రైతు భరోసా అన్నది పూర్తిగా ప్రజలకు వెళ్ళేది, పూర్తిగా రైతులకు వెళ్ళేది, 10 మందికి పట్టి అన్నం పెట్టే రైతుకి వెళ్ళేది. మీరు దీనికి ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇవన్నీ మంచి హృదయంతో ఆ గ్రామ సచివాలయాలు అద్భుతమైన కాన్సెప్ట్ పెట్టారు. అక్కడ బుక్ చేసుకుని డబ్బులు కట్టేయాలి, ముందు కట్టేస్తే ఇస్తూ ఉన్నారు. కానీ ఆలస్యం అవుతుందండి సార్. అది రైతు భరోసా ప్రస్తుతం చాలామందికి రైతు ధాబరాగా మారింది. అందుచేత రైతు భరోసా రైతు భరోసాగానే ఉండాలి అంటే, ఎందుకంటే ఆ టైంకి ఒక ఊర్లో వర్షం ఒక్కోసారి పడుతుంది, ఆ పడి టైంకి ఒక పర్టికులర్ ఎరువు వాడాలి, ఒక్కో పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ ఏదో మందు వాడవలసి వస్తుంది. సో కాబట్టి మీరన్న ఆ గ్రామ సచివాలయాల్లో ఆ డిమాండ్ని బట్టి కొంత మినిమం స్టాక్ అన్నది మెయింటైన్ చేసి భరోసాకి పరిపూర్ణ అర్థం కల్పించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వీలైతే ఈరోజే మీరు ఆ సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారితో ఎవరితో మాట్లాడి ఎక్కడైతే బుకింగ్స్ ఉన్నాయో ఆ యాంటిసిపేటెడ్ బుకింగ్స్ కూడా సరిపడా ఆ స్టాక్ని మీరు ఒక్క 5 నిమిషాలు వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా కూడా ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. కాకపోతే ఏంటంటే సమస్యని మీ దగ్గరికి తీసుకురావడానికి జనం గజగజగజగ ఆడిపోతున్నారు సార్. మీ మనసు మంచిది, సమస్య మీ దగ్గరికి వస్తే పరిష్కారం చేస్తున్నారు, నిమిషాల మీద పరిష్కారం చేస్తున్నారు. ఆ తీసుకురావాలి మీ దగ్గరికి ఈ ప్రజల సమస్యల్ని అన్న ఆలోచన ఎందుకనో చాలామందికి లోపించిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే స్పష్టంగా చెప్తున్నానంటే, నేనేమి ఆల్మోస్ట్ మీ పార్టీ నుంచి మోరల్గా వెలివేయబడిన వాడిని. ఎందుకంటే మీరు కొన్ని నాకేదో పార్టీలో ఉంచితే ఏ చైర్మన్ పదవి మళ్ళీ ఇస్తారని చెప్పి, నా చైర్మన్ పదవి పార్టీలో ఉంటే మీ మాటే చెల్లుతుంది కాబట్టి న్యాచురల్గా నాకు ఆ పదవి లేకుండా చేయడం కోసం మీరు నన్ను పార్టీలో ఉంచుకుంటున్నారు తప్ప ఏదో ఆ ప్రయత్నాల్లో ఏదో చేసుకుంటున్నారు, అది ఓకే. బట్ ప్రేమ లేదు. ఎందుకంటే ఒకసారి లీడర్ మైండ్ ఒక వ్యక్తి మీద లేదు అంటే సమాజం కూడా బహిష్కరిస్తుంది. కానీ ఈరోజు సమాజం నన్ను బహిష్కరించలేదు సరి కదా. కొన్ని 100 కాల్స్ ప్రజా సమస్యల్ని నా దగ్గరికి తీసుకొస్తున్నారు. ఎందుకు చాలా ఆశ్చర్యం, ఎందుకు తీసుకొస్తున్నారంటే మీరు మంచి వ్యక్తి కాబట్టి, మీరు నన్ను ప్రేమించకపోయినా ప్రజా సమస్యల పట్ల మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు వాటిని స్పందిస్తున్నారు కాబట్టి ఎస్. రఘురామకృష్ణరాజు అంటే సీఎంకి ఎలర్జీ, అయినప్పటికీ సీఎం మంచోడు కాబట్టి ఎంత ఎలర్జీ ఉన్నప్పటికీ, ఎంత చిరాకు ఉన్నప్పటికీ, ఎంత అసహ్యం ఉన్నప్పటికీ ఆ రఘురామకృష్ణరాజు ప్రజా సమస్యలు చెప్తున్నాడు. అందులో ఏమన్నా నిజాలు ఉంటే మీరు చేస్తున్నారు అన్న నమ్మకం ప్రజలకు వచ్చింది కాబట్టి నాకు ఏ ప్రజాప్రతినిధికి కూడా ఈరోజు రానన్ని ఫోన్లు నాకు వస్తున్నాయి. సో మీ ప్రేమకు నోచుకోకపోయినా ప్రజలు నన్ను దగ్గరికి తీసుకుని అల్టిమేట్గా నన్ను ఒక వారధిగా, మీకు ప్రజా సమస్యలు చేర్చే వారధిగా నన్ను భావిస్తున్నారు కాబట్టి నన్ను ఒక ముఖ్యమైన వారధి చేసినందుకు సంతోషిస్తూ మీరు పక్కన పెట్టినప్పటికీ కూడా నేను బాధపడకుండా ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను అంటే డెఫినెట్గా ఈరోజు రాజకీయాల్లో నాకు ఇంత స్థాయిని, ఇంత తక్కువ కాలంలో నాకు ఇంత స్థాయిని సమకూర్చిన, ఎందుకంటే మొన్న ఒక ఆయన అన్నారు మీ ఇంట్లో పెద్ద రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది, నువ్వు ఫోటో పెట్టుకోవాల్సింది రాజశేఖర రెడ్డి గారిని కాదయా, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అన్నారు. అదేంటన్నా అలా అంటారు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో అంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం, పెట్టుకున్నానంటే లేదు లేదు. నిన్ను ఈరోజు ప్రజల్లో నిన్ను పార్టీ నుంచి గెంటేయాలని చెప్పి ప్రయత్నం చేసి
నిన్ను కుట్టించాలని ప్రయత్నం చేసి నిన్ను తిట్టాలని ప్రయత్నం చేసి ఇన్ని చేసి నువ్వు నిలబడగలిగావు నువ్వు తట్టుకోగలిగావు బట్ నీలోని ఈ తట్టుకోగలిగిన శక్తిని బయటికి తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు రుణపడి ఉండాలి అని చెప్పి చాలా సీరియస్గా ఒక ప్రముఖ నాయకుడు నాకు చెప్పారు డెఫినెట్గా నాకు ఆలోచించి వస్తే నిజమే కదా అనిపించింది సరే అందుకని ఎందుకంటే ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు అవి పెడతాం ఎంతో నిండు జీవితం ఉన్న వాళ్ళకి పెట్టకూడదు కాబట్టి నేను అటువంటి ఫోటోలు పెట్టను బట్ నిజంగా మీరు చేసిన ఈ సహాయానికి నేను నా మనసులోనే మిమ్మల్ని దాచుకుంటాను అలాగే రేపొద్దున్న నన్ను ఇప్పుడు ఏముంది ఈ చైర్మన్లు ఎవరో మీ మతస్థుడికో ఎవరికో తీసుకుంటారు ఆ తర్వాత ఇంకా నన్ను పంపిణీ చేసిన పర్వాలేదు కాబట్టి ఆ తర్వాత మీరు నన్ను పార్టీ నుంచి ఒక 20 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత బహిష్కరిస్తారు అరండి ఆ నమ్మకం నాకు ఉంది బహిష్కరించినప్పటికీ కూడా నా హృదయంలో నన్ను ఒక స్థాయికి మీ స్థాయి అంటే ఎక్కడో ఆకాశంలో ఉందనుకోండి అంత ఆకాశ స్థాయి కాదు కానీ నన్ను ఒక స్థాయి రాజకీయ నాయకుడు ఈరోజు రఘురామ కృష్ణరాజు పేరంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేడు కాస్త టీవీ చూసేవారు పేపర్ చదివేవారు అన్న స్థాయిని నాకు కల్పించిన మీకు వచ్చే నెలలో మీరు నన్ను డిస్క్వాలిఫికేషన్ అవ్వదు మీరు ఎక్స్పెల్ చేసినప్పటికీ కూడా అదే రీతిలో మిమ్మల్ని సముచితంగా గౌరవించుకుంటూ మా నాయకుడు ఎవరంటే నన్ను కాస్త ప్రజానాయకుడిని చేసిన జగన్మోహన్ రెడ్డి గారని ఎప్పుడు కూడా మీ పేరు చెప్పుకుంటానని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను.